అందరికీ నమస్కారము ప్రొద్దుటూరు స్పెషల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు రెసిపీ వచ్చేసి సొంటి కాఫీ అండి ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను సొంటి కాఫీ ఆరోగ్యానికి చాలా మంచిది ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము సొంటిని రెండు చిన్న ముక్కలుగా తీసుకోవాలి మిరియాలు ఒక టేబుల్ స్పూను బెల్లం తురుము ఒక హాఫ్ కప్పు సొంటిని ఇలా పొడిలాగా దంచుకోవాలి మిరియాలను కూడా సేమ్ అలానే దంచుకోవాలన్నమాట తర్వాత ఒక గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ తీసుకొని బాగా మరిగించుకోవాలి ఇవి మరిగిన తర్వాత మనం దంచి పెట్టుకున్నాం కదా సొంఠిని అండ్ మిరియాల పొడి రెండు వేసుకొని త్రీ టు ఫోర్ మినిట్స్ బాగా మరిగించుకోవాలి ఈ సొంటి కాఫీ అనేది ఇప్పట్లో ఇంట్లో ఎవరు చేసుకోవట్లేదండి మన అమ్మమ్మల కాలం నాటిలో చేసుకునే వాళ్ళు ఇప్పుడు కొంచెం జలుబు వచ్చినా కూడా మనము హాస్పిటల్కి వెళ్తున్నాము లేదా మెడిసిన్ తీసుకుంటున్నాము అలా కాకుండా ఇలా కాఫీ చేసుకొని తాగినట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది దాని జలుబు కూడా త్వరగా తగ్గిపోతుంది ఇలా మొత్తం కాగిన తర్వాత మనము ఒక గిన్నె తీసుకొని వడగట్టుకోవాలన్నమాట వడగట్టుకొని ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని ఒక గ్లాస్ చికెన్ పాలను తీసుకొని బాగా మరిగించుకోవాలి పాలు బాగా మరిగిన తర్వాత మనము డికాషన్ చేసి పెట్టుకున్నాం కదా డికాషన్ని యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా డికాషన్ వేసుకొని ఒక త్రీ మినిట్స్ మళ్ళీ మరిగించుకోవాలి మొత్తము బెల్లం ఎందుకు వేస్తున్నానంటే నేను బెల్లం చాలా ఆరోగ్యానికి మంచిదండి షుగర్ కూడా మనము వేసుకోవచ్చు ఇలా త్రీ ఫోర్ మినిట్స్ మనము బాగా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనము బెల్లంని యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ముందుగానే వేస్తే పాలు విరిగిపోతాయి అందుకని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత బెల్లంని యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకునేసి సర్వ్ చేసేసుకోవడం అనమాట చాలా ఈజీ చాలా సింపుల్ కదండి ఎవరికైనా జలుబు దగ్గు ఇలా ఉన్నట్లయితే తలనొప్పి ఇలా సొంటి కాఫీ చేసుకొని తాగినట్లయితే త్వరగా రిలీఫ్ అవుతుందండి ఇప్పుడు బెల్లం అంతా కరిగిపోయింది కదా ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకుందాం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్